వచ్చామా డ్యూటీ చేసామా ఇంటికి వెళ్ళామా ఇలాంటి రకం కాకుండా ఓ ప్రాణం నిలబెట్టడానికి హైదరాబాద్ నగరంలో ఓ పోలీస్ కానిస్టేబుల్ పడిన తపన నెటిజన్ల మనసు గెలుచుకుంది భాగ్య నగరంలో ట్రాఫిక్ జామ్ ఎలా ఉంటుందో తెలుసు అలాంటి ట్రాఫిక్ లో అంబులెన్స్ చిక్కుకుపోయింది ఆ అంబులెన్స్ లో పేషెంట్ ఉన్నారు అంబులెన్స్ కు దారి ఇచ్చేవారు ఎంతమంది ఉంటారో అందరికీ తెలుసిందే అంబులెన్స్ కు చిన్న సందిచిన దాని వెనుక తమ వాహనాన్ని నడిపించుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం అనుకునే వారు చాలా చాలా మంది ఉంటారు అయితే అంబులెన్స్ ట్రాఫిక్ లో చిక్కుకుపోవడాన్ని వేగంగా ముందుకు వెళ్ళలేకపోవడాన్ని గమనించిన ఓ పోలీస్ కానిస్టేబుల్ ముందుకు కదిలాడు అంబులెన్స్ ముందు తాను పరిగెడుతూ ఎక్కడికక్కడ ముందున్న వాహనాలను పక్కకు వెళ్ళాల్సిందిగా సూచిస్తూ బైక్లు ఆటోలు కార్లు అందరిని పక్కకు జరిపేస్తూ అంబులెన్స్ కు రూట్ క్లియర్ చేసుకుంటూ వెళ్ళాడు అలా చివరకు ట్రాఫిక్ తగ్గి అంబులెన్స్ కొంచెం వేగంగా ముందుకు వెళ్ళేంత వరకు అలాగా చేశాడు పోలీస్ కానిస్టేబుల్ రైట్ ఆ కానిస్టేబులే ప్రస్తుతం మీరు టీవీ 9 స్క్రీన్ మీద చూసారు ఇంతకటి వరకు కానిస్టేబుల్ పేరు బాబ్జీ హైదరాబాద్లో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతమైన మోజంజాహి మార్కెట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది అక్కడ విధుల్లో ఉన్న బాబ్జీ ఏకంగా 1 కిలోమీటర్ దూరం అలా రోడ్డు మీద పరుగులు పెట్టాడు వాస్తవానికి అబెర్స్ పోలీస్ స్టేషన్ పరిధి ముగిసిన తర్వాత కూడా మరికొంత దూరం ముందుకు అలాగే వెళ్ళాడు లైన్ క్లియర్ చేస్తూ మోజంజాహి మార్కెట్ నుంచి జీపీఓ ట్రూ బజార్ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ల లిమిట్స్ వరకు తీసుకువెళ్ళాడు ఆ అంబులెన్స్ని ఆ రోజు మొత్తం హైదరాబాద్ మొత్తం హెవీ ట్రాఫిక్ ఉంది హ్యాబిట్స్ నుంచి బయా బ్యాంక్ స్ట్రీట్ తిరుపతి బ్యాంక్ స్ట్రీట్ అవన్నీ జామ్గా ఉన్నాయి సార్ మెయిన్ సిటీ కావడం వల్ల హ్యాబిట్స్ చాలా రద్దీగా ఉంటుంది ఇక్కడ నుంచి ఏ వెహికల్ అయినా ఇక్కడ నుంచి పోవాలి అవుట్ స్కర్ట్స్ ఎల్బీ నగర్ కానీ ఇటు పోవాలని హైవే నుంచి పోవాలంటే ఇటు నుంచి పోవాలి చాలా హెవీగా ఉండే సడన్ గా అంబులెన్స్ వచ్చింది సార్ డ్యూటీలో ఉన్నాం అక్కడ మా ఆఫీసర్స్ కూడా అవైలబుల్ ఉన్నారు మా బాధ్యతగా స్వీకరించి అంబులెన్స్ ని అబిడ్స్ నుంచి ఆంధ్ర బ్యాంక్ స్ట్రీట్ వరకు పాస్ క్లియర్ చేయించుకుంటూ తీసుకెళ్ళినా సార్ అది మా బాధ్యతగా ఫీల్ అయ్యి మా డ్యూటీ కాబట్టి మేము చేయించాం సార్ అని అది చేయడంలో కూడా చాలా హ్యాపీగా ఉంది సార్ ఈ రోజు ప్రాణాలు కాపాడిన ఒక హ్యాపీ ఫీలింగ్ ఉంది సార్ థ్యాంక్ యూ ఫర్ రైట్ అది బాబ్జీ వర్షన్ ఒక బాధ్యతగా బాధ్యత కాబట్టి డ్యూటీలో ఉన్నాను కాబట్టి ఎలా చేశాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానని చెప్తున్నాడు అయితే ఈ ఘటన అంతటిని కూడా అంబులెన్స్లో ఉన్న ఓ వ్యక్తి వీడియో తీశారు ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడడం కోసం హైదరాబాద్లో పోలీస్ కానిస్టేబుల్ ఇలా రోడ్డు మీద పరుగులు పెడుతూ ట్రాఫిక్ క్లియర్ చేయడం చూసి అందులో ఉన్నవారు బాబ్జీకి కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేకపోయారు ఈ వీడియోను హైదరాబాద్ పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ప్రతి అడుగు ప్రజల కోసం మీ భద్రతే మాకు ముఖ్యమనే కామెంట్తో ట్విట్టర్లో పోస్ట్ చేసిన వీడియోకు వేలల్లో వ్యూస్ వస్తున్నాయి కానిస్టేబుల్ బాబ్జీపై ప్రశంసల జల్లు కురుస్తోంది హ్యాట్స్ ఆఫ్ అంటూ ఉన్నారు మంత్రి హరీష్ రావు పోలీస్ డిపార్ట్మెంట్ గర్వించే ఘటన అన్నారాయన అందరికీ బాబ్జీ ఆదర్శంగా నిలిచిపోతారని హరీష్ ట్వీట్ చేశారు చంద్రబాబు హయాంలో పోలవరంలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చంద్రబాబు అక్రమాలపై సీఎం జగన్ ఎందుకు నోరు మెదపటం లేదని ప్రశ్నించారు 1200 కోట్ల టీటీడీ బడ్జెట్లో 500 కోట్లు హిందుత్వం కోసం ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు చంద్రబాబు నాయుడు దేన్ని పోషిస్తాడండి సర్వశిక్ష అభియాన్ 70% 60% మేము ఇస్తాం ఎన్ఆర్ఈ చేసి 90% మేము ఇస్తాం దాంట్లో జరిగే అవతారకాల పొద్దున ఫీల్డ్ క్షేత్రస్థాయిలో భారతీయ జనతా పార్టీ కార్యకర్త నిలయిస్తాం ఈ ప్రభుత్వాన్ని కోడిగుడ్డులో ఎలా జరుగుతుందంటే రాసేస్తారు ఈ చంద్రబాబు నాయుడులో కోడిగుడ్డులో జరగలేదా రాశారా ఆవిడ రాశారా అని నేను అడుగుతున్నా ఆవిడ ఎందుకు రాయలేదు మీరు ఇయర్స్ టుగెదర్ నేను ఏమన్నాను చూడండి ఎంత బాగా రాస్తారో